जनसेना पार्टी अध्यक्षुलु पवन कल्याण पिलुपु मेरकु राष्ट्रंलो रोड्लु अद्वान स्थितिपै गुड मार्निंग सीएम सार कार्यक्रमं पार्वतीपुरं मन्यं जिल्ला गुम्मलक्ष्मीपुरं आरटीसी कांप्लेक्स की वेल्ले रहदारिपै मरियु कुरुपं मंडलं लेविडि नुंचि नीलकंठापुरं वेल्ले रहदारि वद्द कुरुपं नियोजकवर्ग जनसेना पार्टी नायकुलु इरिडि एंपीटीसी कड्रक मल्लेश्वरराव आध्वर्यंलो वरि नाट्लु वेस्तू निद्रलो कललु कनडं आपेसि मतुरु निद्र नुंचि लेवंडि गुंतल रोड्डु चूडंडि अंटू निनादिस्तू गुड మార్నింగ్ సీఎం సార్ అనే ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఎంపీటీసీ మల్లేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముద్దనిద్ర వేయడాలని, రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిని చూడాలని, నియోజకవర్గంలో పలు చోట్ల రోడ్లు పెద్ద పెద్ద గోతులు పడి వాహన సోదకులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయని, రాష్ట్రంలో రహదారులు కనీస మరమ్మతులు కూడా కాలేదని, గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రిని నిద్రలేపేందుకే ఈ కార్యక్రమమని, రోడ్డు మరమ్మతుల కోసమని చెప్పి ఎక్కువ వడ్డీలకు నిధులు తెచ్చి ఆ సొమ్ములు ఏమి చేశారని జనసేన నాయకులు ప్రశ్నించారు. పెట్రోల్ మీద ఏటా సామాన్య నుంచి 750 కోట్లు రోడ్ సేస్ పనులు చేస్తున్నారని, వాటిని ఏమి చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ కార్యదర్శి కొనిస రాజా, అధికారి అనిల్, వార్డ్ మెంబర్ శ్రీహరి, జనసైనికులు పాల్గొన్నారు. కనిపించట్లేదు ప్రజల కష్టాలు, కనిపించట్లేదా? 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 వాహనదారుల కష్టాలు, కనిపించట్లేదా? మార్నింగ్ సీఎం సార్ లేవండి, నిద్ర లేవండి, మీ ముద్రిద్దు లేవు లేవండి. సీఎం సార్, ఈరోజు కురుప నియోజకవర్గంలో రోడ్లు దృష్టి చూస్తుంటే ఒక చెరువుల్లాగా తలపిస్తున్నాయి. మరి మాట ఇచ్చి సంవత్సరం అవుతున్నాయి, ఈరోజుకి ఏ ప్రాంతంలో కూడా రోడ్లు దృష్టి మారలేదు. ఆ రోడ్లన్నీ గంతరమయంగా ఉన్నాయి. ఆ రోడ్లలో కూడా చాలామంది మీ ఆటో డ్రైవర్లు, మీరు బటన్ నొక్కితే ఎక్కడో బటన్ నొక్కి పదిగా లేచి ఆ మీ ఆటో డ్రైవర్లు ఈరోజు ఆ గుంతల్లో పడి చనిపోయే పరిస్థితి. మీరు ఎక్కడో ఏసీ రూముల్లో ఎక్కడో మంగళగిరిలో ఉండి మీరు బటన్లోకి నొక్కడం వల్ల ప్రయోజనం లేదు. సీఎం గారు రండి, ప్రాంతం గురించి మీరు రాకపోయినా మీ మంత్రులకు పంపించండి. ఈ ప్రాంతంలో రోడ్లు దుస్థితి ఒకసారి చూడమని చెప్పండి. ఈరోజు మా దరిద్రం ఏంటంటే మన మినిస్టర్ గారు, ఎక్స్ మంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు, మరి గిరిశాఖ మంత్రి, మాజీ మంత్రి గారు కూతవేడు దూరంలో 2 అడుగులు వేస్తే ఆ గుమ్ముల పరిస్థితి పడే పరిస్థితి. అవే సెంటర్లో ఉండే మేరంగ్ జంక్షన్లో కూడా ఆ మేరంగ్ జంక్షన్లో ఆ జంక్షన్ దగ్గర ఒక చిన్న చిరులా తలపిస్తుంది ఆ ప్రాంతం. కనీసం 5,000 రూపాయలు 4,000 రూపాయలు వేసి ఒక లారీ లోడ్ టాటర్ లోడ్ వేసి మెట్లేస్తే ఈరోజు సరిపోయేది. అది కూడా వేయలేని పరిస్థితి మన ప్రభుత్వ పరిస్థితి. దయచేసి రోడ్లు మీరు మాట ఇచ్చారు, మాట తప్పకుండా మడమ తిప్పకుండా మీ అనుకున్న మాటని నెరవేర్చుకోండి. సంవత్సరం అయినప్పటికీ మీరు ఏ ప్రాంతంలో కూడా ఒక్క తట్టిన మట్టి కానీ మీరు వేసే పరిస్థితి లేదు, మన ప్రభుత్వం వేసే పరిస్థితి లేదు. ఏదో మన మినిస్టర్ చాలా బాహుబలి సిట్టింగ్లో చూపిస్తున్నారు ఫోటోలు, అవన్నీ కాదు. ఈ ప్రాంతంకు మన మంత్రి గారికో లేకపోతే మన డిప్యూటీ సీఎం గారికో లేకపోతే ఎమ్మెల్యే గారు పిలిపించి చూపించండి, రమ్మ వెళ్ళమని చెప్పండి. ఈ ప్రాంతంలో కనీసం హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ప్రసవాలు కూడా రోడ్డు మీద జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ గుమ్ములు గోతులమయం. ఈరోజు గంట ప్రయాణం చేయడానికి పార్వతీపురం కలిసి గంట ప్రయాణంలో మన జిల్లాకి వెళ్తే గంట ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఆ పార్వతీపురం అంటే 3 గంటలు పడుతుంది మీ దయ వల్ల. ఇంకా ఈరోజు మన్నారు ఇంకా విమానాలు వేస్తే బాగుంది సీఎం గారు, ఈ రోడ్లు ఆపేసి విమానాలు రేట్ వేస్తే ఇంకా బాగుంటుంది. దయచేసి మీరు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, లేకపోతే రానున్న ఎలక్షన్లో మీకు చితక్ కొట్టే పరిస్థితి వస్తుంది. మీకు పాతలను తొక్కే పరిస్థితి తప్పించుకునే పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు. జన సైనికులు అంతా ఊరుకునే పరిస్థితి లేదు. రాబోయే ఎలక్షన్లో మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి జన సైనికులుగా మేమందరం రెడీగా ఉన్నాం. దాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి, దాన్ని మీరు ఎదుర్కొనే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా లేవండి. మీరు ఇంకా నిద్రమత్తులు ఉంటే పనికిరాదు. దయచేసి నిద్రలో వచ్చి మన ప్రాంతంలో రోడ్లన్నీ బాగు చేసే విధంగా చర్యలు చేపట్టండి. ఇంత ఈజీగా వదిలే పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో మంత్రులకు అందరు ఎవరికైనా మరి జనాల యొక్క జన సమూహంలో లేకపోతే పరిష్కారం మీరే చూస్తారు. దయచేసి ముద్రింది వేడి మన పరిష్కారం చేయగలరని మిమ్మల్ని ఒకసారి వేడుకుంటూ మిమ్మల్ని ఒకసారి ప్రశ్నిస్తూ జన సైనికులమందరం మిమ్మల్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం.
జై జనసేన జై జనసేన.